ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు చెప్పింది సిపిఎస్ రద్దు చేయడం అంటే టెక్నికల్ సాధ్యం కాదని సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా మీ గతంలో చెప్పినట్టు. మేము ఈ సభావేదికగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తున్నాం. మీరు నిజంగా కనుక మీ యొక్క ఏదైతే మీరు పాదయాత్రలో 118 సార్లు సభల్లో ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ రోజు మీరు తెలిసిచ్చారా తెలియక ఇచ్చారా, లేకపోతే సిపిఎస్ ఉద్యోగులు మోసం చేద్దామని ఇచ్చారా? ఆ రోజు క్లియర్ కట్గా చెప్పండి. మీకు హామీ ఇచ్చినప్పుడు మీ మేనిఫెస్టోని బైబిల్ భగవద్గీత ఖురాన్ అని 3 పవిత్రమైనటువంటి గ్రంథాల మీద ఒట్టేసి చెప్పినట్టు ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇడుపులపై నుంచి చొప్పర వరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ రోజు మరి మీ విశ్వసనీయత మీ మాట ఇస్తే మడవ తిప్పన అనేటువంటి మాటలు ఎక్కడికెట్టారు? అయితే ఇచ్చిన తర్వాత మరి మీరు ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాకు ఖచ్చితమైన హామీ ఇచ్చారు. నేనైతే మీకు ఒక ఫండ్ ఏర్పాటు చేసి పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో అది ఇస్తామని చెప్పి టక్కర్ కమిటీలో చెప్పి ఉన్నారు. కానీ అదే రోజు మాకు 2 జీవోలు కూడా ఇచ్చున్నారు. సిపిఎస్ ఉద్యోగులు కుదిబండి అనేటువంటి దాన్ని గ్రాట్యుటీ ఫ్యామిలీ బ్యాంకులు ఇచ్చున్నారు. కానీ ఆ రోజు మీరు ఇడుపులపాడి నుంచి చొప్పర వరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరేం చెప్పారు? సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని చెప్పి ఆ రోజు ఒక మోసస్పూరితమైన హామీ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల 50 కుటుంబాలు కూడా మేము అంటే నడిచాం, మీరు అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారు? జీపీఎస్ అని చెప్తా ఉన్నారు. మీరు మోసం చేశారు. ఒకవేళ కనుక మీకు మోసం చేసే ఉద్దేశం కనుక లేకపోతే మీరు ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 6 ముఖ్యమంత్రులు కూడా ఈరోజు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు. మీకు నిజమైన చిత్తశుద్ధి విశ్వసనీయత అని చెప్తారు, మాట్లాడితే విశ్వసనీయతని చెప్తారు. ఆ విశ్వసనీయత కనుక మీకు ఉన్నట్టయితే మీరు ఆ ఏవైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ వచ్చాయో అక్కడికి వెళ్ళి పరిశీలించి మీరు అది చేయండి తప్ప. కానీ మీరు మోసపూరితంగా జీపీఎస్ అనేది పెట్టేదాన్ని మేము ఒప్పుకునే లేదు. మా యొక్క ఈ ఆవేశాన్ని ఓటు రూపంలో కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఓట్ ఫర్ ఓపీఎస్ అనే దానికి మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా. చెప్పండి, అంటే సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వం మీద భారం పడుతుంది అంటున్నారు. నమస్తే అండి, నా పేరు సీఎం దాస్, ఏపీ సిపిఎస్సిఏ జనరల్ సెక్రటరీని. ప్రభుత్వాల మీద భారం పడుతుంది అనేటువంటి చెప్పేటువంటి ఏవైతే మాటలు చెప్తా ఉన్నారో అధికారులు కానీ అధికారుల చేత చెప్పించేటువంటి ప్రజాప్రతినిధులు కానీ అది శుద్ధ అబద్ధం. ఓపీ సిపిఎస్ ఉంటేనే ఎక్కువ భారం పడుతుంది. ఈ రోజుకి గడిచినటువంటి సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటికీ కూడా ఎంప్లాయీ కాంట్రిబ్యూషను అదేవిధంగా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషను ఇవి రెండు కూడా ఇంతవరకు మ్యాచింగ్ రెంట్ ఎందుకు వేయలేదు? సంవత్సరానికి వచ్చేసి సుమారుగా 5,000 కోట్ల పైనే మీరు మ్యాచింగ్ రెంట్ వేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా 30 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సినటువంటి డబ్బుని మీరు ముందే తీసుకొని పోయి పెట్టడం అనేటువంటిది భారం కాదా? భవిష్యత్తులో అందరూ సిపిఎస్ ఉద్యోగులుగా మారిపోతే ఇది అనేటువంటిది 15,000 20,000 కోట్లు కూడా తీసుకెళ్లిపోయి షేర్ మార్కెట్లు పెట్టాల్సి ఉంటుంది. మరి ఇది భారం కాదు, ఇదంతా భారం కాదని చెప్పేసి మీరు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు, పేపర్ ప్రకటనలో కూడా ఇస్తా ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మీరు ఏవైతే అబద్ధాలు మీడియా ముఖంగా ప్రింట్ ముఖంగా తీసుకెళ్లారు, మేము కూడా గడప గడపకి కూడా మీరు చేసినటువంటి మోసాన్ని అన్యాయాన్ని తీసుకెళ్లిపోయి మేము ఓపీఎస్ సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇది మొత్తం మీద పరిస్థితి సిపిఎస్ని హామీ ఇచ్చిన ప్రకారం రద్దు చేయాలని లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని సిపిఎస్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వాట్ హైదరాబాద్ స్టూడియో.